మిమ్మల్ందరిని కోరేది నేను ఒకటే. కాంగ్రెస్ 50 ఏళ్ళు పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని. మధ్యలో కొన్ని రోజులు తెలుగుదేశం ఉండే, 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. ఏ పార్టీ ఏం నడిచిందో, ప్రజల గురించి ఏం ఆలోచించిందో మీ అందరి ముందర ఉన్నది, మీ అందరికి తెలుసు ఆ విషయం. దాన్ని చూసే మీరు నిర్ణయం చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు రైతులకు రైతు బంధు ఇచ్చుడు దండగా, కేసీఆర్ ఆ డబ్బును దుబారా చేస్తుండని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండవలసిందేనా? ఉండానా? దుబారానా? రైతు బంధు ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేవటాలి దయచేసి. ఉండాలి కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో ఇది దుబారా అని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో నాయకుడు ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు కేసీఆర్ వేస్ట్గా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, 24 గంటలు అవసరం లేదు, 3 గంటలు అవసరం, 3 గంటలకి సరిపోద్ది అంటాడు. మరి 3 గంటలు కరెంటు సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే కూడా చేయలేవడాలి దయచేసి ఒకసారి. అంటే నేను ఒక్క మాట చెప్తే దయచేసి మీరు గమనించాలి. ఈరోజు భారతదేశంలో అన్నిటికీ, ఇండ్లకు కావచ్చు, దుకాణాలకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, ఐటీకి కావచ్చు, అట్లే మన వ్యవసాయానికి కావచ్చు, 24 గంటలు మంచి కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో ఇలా తెలంగాణ.